కోవిడ్కి సంబంధించి బై అండ్ లార్జ్ ఈ మధ్యకాలంలో పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గుముఖం పడతా ఉండడం అన్నది ఒక సంతోషకరమైన వార్త. ఇన్ఫ్యాక్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చూస్తే ఆల్మోస్ట్ 56,66,000 టెస్టులతో ఆల్మోస్ట్ టెస్ట్ పర్ మిలియన్ కింద లెక్క చూస్తే వీఆర్ ఆన్ 106,111 టెస్టులు, అంటే 1,000,000 జనాభాకు 106,111 టెస్టులు, అంటే ఆల్మోస్ట్ 10% పైన టెస్టులు చేసిన రాష్ట్రాలలో అతి తక్కువ రాష్ట్రాలు ఆ స్టేజ్లో ఉన్నాయి. మనం ఆ స్టేజ్లో ఉండడం, వీఆర్ 1 ఇన్ ద కంట్రీ రాష్ట్రాల వరకు చూస్తే. పాజిటివిటీ రేట్ ఓవరాల్ 12.02% ఉంటే, నిన్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే పాజిటివిటీ రేట్ ఇస్ డ్రాప్ టు 8.3%. టెస్టులు దాదాపుగా 70,000 యావరేజ్గా టెస్టులు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో కూడా పాజిటివిటీ రేట్ 8.3%కి తగ్గడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నిన్న 37 డెత్స్కు రిజిస్టర్ కావడం నిజంగా ఒక తగ్గుతూ ఉంది కోవిడ్ అన్న చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ కింద నిలుస్తూ ఉన్నాయి ఈ ఫిగర్స్. కేసులు కూడా గతంలో 11,000 కేసుల నుంచి ఇప్పుడు 5,400 లెవెల్లేకి రావడం కూడా కోవిడ్ తగ్గుతూ ఉన్న పరిస్థితుల్లో బాగా చూపిస్తూ ఉన్న నిదర్శనం. ఇందులో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకవైపున కోవిడ్తో సహజీవనం చేస్తూనే మరోవైపున కోవిడ్ ఇస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ సో లాంగ్ కాబట్టి ఇట్ ఇస్ వీఆర్ బౌండ్ టు బీ లెథార్జిక్. ఎందుకంటే సేమ్ మొనాటనీ కీప్స్ రిపీటింగ్ ఎవ్రీ డే, సో ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు ప్రిపేర్ సెల్స్ అండ్ ప్రిపేర్ ఆర్ సెల్స్ ఫర్ 1 more day ఆఫ్ కోవిడ్ అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీ నీడ్ టు కమ్ ఓవర్, వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వీ నీడ్ టు రీస్టోర్ ఆర్ ఎనర్జీ అండ్ వన్స్ అగైన్ రీఫోకస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.